నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ విస్తరిస్తుంది। వైరస్ కు వైద్యులు, ఉన్నతాధికారులు, పంచాయతీ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు సైతం ఈ వ్యాధిని బారిన పడుతున్నారు। మలబోడు గ్రామంలో 11 మంది పోలీసులకు కోవిడ్-19 పాజిటివ్ రావడంతో పోలీసుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి। ఎస్పీ భూషణ్ కూడా పోలీస్ స్టేషన్లలో జాగృతలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు। వారి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ప్లకార్డులను ఏర్పాటు చేశారు। పోలీస్ స్టేషన్లోకి వచ్చేందుకు కేవలం ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని ఎస్ఐ ప్రసాద్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు అన్నారు। స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని వారు కోరారు। బుచ్చి సర్కిల్లో ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ఈరోజు ఈ విధంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో రిసెప్షన్ సెంటర్ని ఏర్పాటు చేసి 2 కుర్చీలు వేసి వచ్చేవాళ్ళు తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలి। ఇతరులు ఎవరూ కూడా పోలీస్ స్టేషన్ లోపలికి పోకుండా ఈ విధంగా ఒక రోప్ కూడా కట్టడం జరిగింది। దానికి సంబంధించి బోర్డ్స్ వీళ్ళు కూర్చునే విధంగా కుర్చీలు వేయడం జరిగింది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎవరు కూడా ఈ కోవిడ్కి ఎఫెక్ట్ కాబోతుండడం, అదేవిధంగా వచ్చే వాళ్ళకు కూడా మంచిగా న్యాయం జరగడం, గుంపులుగా లోపలికి అలౌ చేయకుండా ఓన్లీ ఒక ఇద్దరిని మాత్రమే లోపలికి పిలిచి మిగతా వాళ్ళందరినీ దూరంగా బయట కూర్చోబెట్టేసి వాళ్ళకి సత్వర న్యాయం చేసి పంపాలనేటువంటి ముఖ్య ఉద్దేశం। అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది కూడా అందరూ ఎస్ఐ గారితో సహా అందరూ కూడా మాస్కులు వేసుకోవాలి। పోలీస్ స్టేషన్లో సిబ్బంది అందరూ కూడా వాళ్ళు కూడా లోపల సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి। అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి పబ్లిక్ అందరికీ అదేవిధంగా సిబ్బందికి కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి బకెట్, సోప్ అన్ని ఏర్పాటు చేశాం। పోలీస్ స్టేషన్లో కూడా 4 సెక్షన్లు ఉన్నాయి। ఈ కంప్యూటర్ సెక్షను, తర్వాత రికార్డ్ వర్క్ సెక్షను, ఎస్ఐ గారి రూము, రిసెప్షన్ మొత్తం కూడా అన్ని చోట్ల శానిటైజర్లు పెట్టాము। అందరూ కూడా విధిగా మాస్కులు ధరిస్తారు। సోషల్ డిస్టెన్స్ కూడా లోపల కూడా మెయింటైన్ చేసి ఈ యొక్క కోవిడ్ బారిన పోలీస్ స్టేషన్ సిబ్బంది పడకుండా ఉండాలంటే ముఖ్య ఉద్దేశం। ఎవరైతే పబ్లిక్ వస్తున్నారో వాళ్ళు కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు కూడా గుంపులుగా రావద్దు। దయచేసి ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అయితేనే దయచేసి పోలీస్ స్టేషన్ రండి। వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు లేదా ఇద్దరు మాత్రమే పోలీసులు పిలిచి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రిసెప్షన్ సెంటర్లో కూర్చోసి రిక్వెస్ట్ చేస్తున్నాం। వచ్చేవాళ్ళు తప్పకుండా మాస్క్ వేసుకోవాలి। పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లోకి వచ్చిన వాళ్ళు అక్కడ బకెట్, సోప్ వాటర్ పెడుతున్నాం, శుభ్రంగా కడుక్కొని చేసి రావాల్సి కూర్చున్నాం। నెల్లూరు జిల్లా గౌరవనీయులైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ మధ్యకాలంలో పోలీసు వారికి కూడా కరోనా రావడంతో వీలైనంత వరకు పిటిషనర్స్ని దూరంగా ఉంచుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఫిర్యాదులు తీసుకుంటూ ఉండాలని ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది। దానికి అనుగుణంగా స్టేషన్లో ఒక టెంట్ ఏర్పాటు చేసి ఇతరులు ఎవరు కూడా లోనికి రాకుండా ప్లకార్డ్స్ పెట్టడం జరిగింది। అంతేవిధంగా ఫిర్యాదులు కూర్చోవడానికి ఫిర్యాదుని మరియు ఆమెతో పాటు లేదా అతనితో పాటు ఒకరిని మాత్రమే అలో చేయడం జరిగింది। ఈ రకంగా రిసెప్షన్ ఏర్పాటు చేసి కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో అరేంజ్ చేయడం